తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని, తమ మంత్రులు రేపే రాజీనామా చేస్తారంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ తరహా విన్యాసాలు ఎప్పుడూ లేవని, తాము రాజీనామా చేయలేనిది వారి అభిప్రాయమైతే అలాగే పోస్టింగ్ పెట్టుకోండి అని సీఎం హితవు పలికారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలను గర్హిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ వారు ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారన్నారు. ప్రజలను పట్టించుకోని వారు, పైసా సాయం చేయని వారు రాష్ట్రాన్ని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై ప్రజా చైతన్యం తీసుకొస్తామని, ఇలాంటి వారికి రాజకీయ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. కృష్ణానదికి ఎన్నడూ లేనంత ప్రవాహం రావడమే వరదలకు కారణమని గవర్నర్ను కలిసి వివరించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరిన్ని ప్రాజెక్టులు కట్టినా భారీగా ప్రవాహం రావడానికి వాతావరణం మార్పులే కారణం. బుడమేరు ఆక్రమణల వల్ల 2,02,000 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నారు. వారిని ఆదుకునేందుకు చేపట్టిన చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేశారు. ఏ విధంగా బుడమేరు బ్రిడ్జెస్ జరిగాయి, బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు, దీనివల్ల ఏ విధంగా ఈరోజు 2,00,000 పైన 1,40,000 కుటుంబాలు దగ్గర 1,40,000 2,02,000 కుటుంబాలు 6,00,000 మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఇదో ఈరోజు 8వ రోజు కూడా వాళ్లంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్లు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా, బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను, ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు, ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ గానీ మోడరేట్ రెయిన్ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000-20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముంపు గురికాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని కాలువలకు గాని డ్రైన్స్ గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది, అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడ చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది, దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావలసిన వాటర్ గాని ఫుడ్ గ్రెయిన్స్ గాని అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ గాని మెడికల్ క్యాంపులు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. విల్ ఎగ్జామిన్, అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి, అది కూడా చెప్పాం, అది కూడా
ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏమాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ల లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్. జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది, అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థ పరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం, చాలా ఫర్మ్గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. బుడమేరు ప్రవాహిక ప్రాంతాలలో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉందని, వెంటనే సురక్ష ప్రదేశాలకు తరలి రావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతాలలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వర్షపాతం అంచనా వేసినందున బుడమేరుకు ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ వారి సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు ప్రవాహిక ప్రాంతాలైన గుణదల, సింగినగర్ పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నందున అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. బుడమేరు ప్రవాహిక ప్రాంతాలలో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉందని, వెంటనే సురక్ష ప్రదేశాలకు తరలి రావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతాలలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వర్షపాతం అంచనా వేసినందున బుడమేరుకు ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ వారి సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు ప్రవాహిక ప్రాంతాలైన గుణదల, సింగినగర్ పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నందున అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు 1700 బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనా తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన బృంద సభ్యులకు రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ సృజన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాలను నమోదు చేసేందుకు రెవెన్యూ శాఖ సచివాలయాలకు చెందిన సిబ్బందితో 1700 బృందాలను ఏర్పాటు చేసి 3 రోజుల్లో ప్రత్యేక యాప్ ద్వారా నష్టాలను నమోదు చేయనున్నామన్నారు. ముంపు నుంచి బయటపడిన ప్రతి ఇంటిని, వ్యాపార సంస్థను బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాలను నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం 170 సచివాలయాల పరిధుల్లో 232,000 గృహాలతో పాటు ఆయా ప్రాంతాలలో వాణిజ్య, వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాలను అంచనా వేశారన్నారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ప్రతి ఒక్క బాధితునకు న్యాయం జరిగేలా నివేదికను సమర్పించాలని బృంద సభ్యులను ఆదేశించామన్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు, లోటుపాట్లకు తావు లేకుండా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా అంచనా నివేదికలను రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 10 రోజులుగా నీటి కింద ఎలా ఉందో మీరు మీడియా ద్వారా, పేపర్ ద్వారా చూసుంటారు. సో ఇప్పుడు నీళ్లు తగ్గుతున్న పరిస్థితుల్లో ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం రెస్క్యూ చేసాం, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నము అలాంటివి చూసాం తప్ప ఇప్పుడు రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఎనిమరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు
ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎనిమిరేషన్ అనేది జరగాలి, ఎస్పెషలీ ఈ డిజాస్టర్స్ లో జరుగుతున్న ఎనిమిరేషన్. సో ఇక్కడ మనకున్న ఇళ్ళు లక్షల్లో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ కాబట్టి, అంటే రూరల్ ఏరియా నుంచి కూడా రిప్యూట్ చేసుకునే అవకాశం మాకు లేదు, బికాజ్ నా జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ ఉంది కాబట్టి. ఎక్కువ ఇంపాక్ట్ విజయవాడకు ఉన్నప్పటికీ రూరల్ ఏరియా నుంచి డిప్యూట్ చేయలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని అందరి సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే అండి, ప్రతి సచివాలయంలో యావరేజ్ గా 1000 నుంచి 1200 ఇళ్ళు ఉంటాయనే విషయం మనకు తెలుసు, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో. సో మొత్తం కూడా సుమారుగా 1700 టీములు మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. సో 1700 టీములకి హెడ్ గా డిటి గాని ఆర్ఐ గాని ఉంటారు, ఇంకా 2 మెంబర్లు ఉంటారండి, వార్డ్ సెక్రటరీ అండ్ వార్డ్ వాలంటీర్. వార్డ్ సెక్రటరీ వాలంటీర్ మీకు ఆ ప్రదేశానికి వస్తారు, పరిచయం చేయగలుగుతారు. మీ ఆధ్వర్యంలో ఇందాక యాప్ ఇందాక చూపించింది లైవ్ ఏనండి, ఇప్పుడు కూడా చిన్న చిన్న మీ ఎదురుగా ఎందుకు చేస్తున్నాం అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా వస్తే ఇప్పుడే ఈ రోజు రాత్రికే స్టెబిలైజ్ చేసి మీకు రిలీజ్ చేస్తామని ఇప్పుడు 2 సార్లు టెస్ట్ చేశాం కూడా. సో మీకు ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కానీ రాత్రికే మేము యాప్ ని కూడా ప్లగ్ చేసేస్తాం. సో లాగిన్ డిటి పేరుతో జరుగుతుందండి, డిటి అండ్ వార్డ్ సెక్రటరీ. ఎక్కడైనా డిటిది ఓటీపీ పనిచేయకపోతే వార్డ్ సెక్రటరీ పేరుతో కూడా లాగిన్ అవుతుంది, ఎందుకంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారికి ఈ బాధ్యత ఇవ్వాలని, వాలంటీర్ మీద వదలట్లేదు. సో డిటి గానీ వార్డ్ సెక్రటరీ గానీ, డిటి ఆర్ ఆర్ఐ ఎవరైతే ఆ టీంకు ఉంటారో అండ్ వార్డ్ సెక్రటరీ ఆధ్వర్యంలో లాగిన్ జరుగుతుంది. సో ద మూమెంట్ లాగిన్ జరిగినప్పటి నుంచి ఎంటర్ అవుతున్న ప్రతి డేటాకి మన బాధ్యత వహిస్తాం, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మనం సింపథెటిక్ గా ఉండాలి కానీ అన్డ్యూ ఎవరికి చేయకూడదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ కాదు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖచ్చితంగా మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళుండొచ్చు వెళ్ళుండకపోయి ఉండొచ్చు. సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో మునగ జరగలేదు, వాళ్ళందరూ పార్షల్లోకే వస్తారు కదండి, బికాజ్ వాళ్ళది యాక్చువల్లీ మునగలేదు, ఫుల్లీ డామేజ్ అని చెప్పడానికి వీలు లేదు. వాళ్ళకి జరిగింది ఏమిటి, ఇన్కన్వీనియన్స్, వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది కాబట్టి. గ్రౌండ్ ఫ్లోర్ వాడి కష్టానికి ఫస్ట్ ఫ్లోర్ వాడి కష్టానికి అసలు సంబంధం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ వాడు ఇంట్లో యూ కెన్ ఇమాజిన్, కొన్ని కొన్ని ప్రదేశాల్లో 9 అడుగులు 10 అడుగులు నీళ్లు వచ్చినాయి, అంటే పూర్తిగా సీలింగ్ వరకు అంటుకున్న ఇళ్ళు ఉన్నాయి. సో అక్కడ వాడి జరిగిన నష్టము అదే బిల్డింగ్ లో పైన ఫ్లోర్ లో ఉండే వాడికి జరిగిన నష్టం వాటి కాదు. ఆ వ్యత్యాసం మీరు చూపగలుగుతారనే ఉద్దేశంతోనే డిప్యూటీ తహసీల్దార్ని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగిందండి ఆర్ఐని, బికాస్ అది మీరు చూసి డిసైడ్ చేయాల్సిన విషయం. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కామినేని ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరులో దిగిపోయింది. అధికారులు కూటమి నాయకుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. బొలేరులోనే కామినేనితో పాటు కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. గత 8 రోజుల నుండి బుడమేరు వరదల్లో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. మరోవైపు అధికారులను అప్రమత్తం చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వరదల్లో తన ఇల్లు మునిగినా బయటకు వచ్చి ప్రజలకు సేవలు అందిస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని, అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా ముంపు ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించానని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో మేయర్ మిస్సింగ్ అని పోస్టులు పెడుతున్నారని, అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వరద ముంపుకు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దుర్మార్గపు పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని మండిపడ్డారు. మా ఇల్లు కూడా వరద ముంపుకు గురైన కూడా ప్రజల శ్రేయస్సు కోరుతూ విజయవాడ నగర వ్యాప్తంగా అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు కావలసిన సదుపాయాలను కల్పించామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని వసతులు నగరపాలక సంస్థ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.